జనరల్గా ఒక మూవీకి సోల్ మ్యూజిక్ అండ్ దెన్ బ్యూటీ డెఫినెట్లీ ద కాస్ట్ సో ఐ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ టుడే విత్ మీ సో వన్ ఇస్ తమన్ అండ్ వన్ ఇస్ మెఘా ఆకాష్ ఆబ్వియస్లీ ఐ నో షీఈస్ ట్రయింగ్ టు ప్రాంప్ట్ బట్ ఐ నో డెఫినెట్లీ సో ఎలా ఉంది తమన్ గారు ఆఫ్టర్ యెస్టర్డే ఐ థింక్ ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ పుట్టింగ్ ఆల్ ఆఫ్ దిస్ అసైడ్ ఏంటంటే మీ సెల్ఫీ పిక్చర్ క్రేజీగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది So, what do you have to say about that moment? How did that power star to selfie moment? And that was my first pick with him. So, I was really happy. Actually, I met him a lot of times in studios. But I think selfie is not a trend. That trend is not a selfie. It's not a selfie. It's not a Nokia phone. And I worked at the time. But I took some pics with him. But this was a very special moment on stage. So, yeah. I really enjoyed it. Not for you. Not just for you. Migitha vallandariki kuda it became so viral. Aa okka selfie. Motto andariki ave vastunnayi. Forwards lo, post of fans, pages lo, motto annitlo. So, mee first fan moment eppudu undindi and evarito undindi? Rajini, Rajinikanth. Okay. Yeah. When was it? Yeah, like when I was 7-8 years old. Theatre lo, seat lo, I don't sit. If Rajinikanth fight, I'll also fight with him. I'll also fight with who is nearby. Hey, dishi, kurthune undavanu. Like that, yeah. It's all started from Rajinikanth. All right. And Megha Akash, coming to you, ఒక లైవ్ మూవీతోనే దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఓవర్ మెగా ఆకాష్ దిస్ వన్ లుక్స్ లైక్ అ కిడ్ దిస్ వన్ ఇస్ సో క్యూట్ అండ్ ఎవ్రీథింగ్ సో హౌ ఇస్ దిస్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ సో హౌ ఇస్ ఇట్ ఐ గెస్ ఇట్స్ నైస్ ఐ హావెంట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ మచ్ ఆఫ్ ఇట్ సో ఐ డోంట్ నో రియలీ నో మేబీ ఇన్ చెన్నై తమిళ్ ఫిల్మ్స్ ఐ డూ సో యా ఓవర్ హియర్ ఐ డోంట్ ఐమ్ నాట్ హియర్ దట్ ఆఫెన్ అన్లెస్ అండ్ ఇట్స్ ఆన్ వర్క్ అండ్ బోత్ ద ఫిల్మ్స్ వర్ షాట్ ఇన్ యూఎస్ సో ఇంకా కరెక్ట్గా అది మీ దగ్గర వరకు రాలేదు అంటున్నారా బట్ ఐ హావ్ టు టెల్ యూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈవెన్ మేబీ లాస్ట్ నైట్ ఐ రియలైజ్ ఇట్ అ లిటిల్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ ఆల్సో ఈవెన్ ద పర్సన్ ఎక్సైటింగ్ యారో ఎందుకంటే ఈవెన్ ద పర్సన్ ఐ కేమ్ విత్ ఐ వోంట్ టెల్ ద నేమ్ బికాస్ హీ వుడ్ సే సంథింగ్ టు మీ అండ్ యూ లైక్ లుక్ ఎట్ మేఘా ఆకాష్ జస్ట్ లుక్ ఎట్ హర్ సో ఇట్స్ దట్ దిస్ థింగ్ చాలా లై తర్వాత ఇంకా చల్మోహన్ రంగ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా అయిపోయింది మెగా ఆకాష్ మెగా ఆకాష్ మెగా ఆకాష్ సో హౌ ఆఫెన్ డూ యూ రిప్లై టు యువర్ ఫ్యాన్ ట్వీట్స్ హౌ ఆఫెన్ డూ యూ సీ పీపుల్ ట్వీట్స్ ఐ డోంట్ నో బికాస్ ఐమ్ లైక్ రియలీ బ్యాడ్ అట్ ట్విట్టర్ ఐ డోంట్ నో వై బట్ ఐ థింక్ క్లాసెస్ తీసుకుంటారా యా హీ షుడ్ యాక్చువల్లీ అండ్ నథింగ్ లైక్ దట్ సీ వెన్ ఐమ్ వెన్ లాస్ట్ ఫ్రమ్ మహాన్బాడు దేర్ వాస్ అ బ్యాక్ టు బ్యాక్ ఆడియోస్ దట్స్ వాట్ ఐమ్ బిజీ ఇన్ మై ట్విట్టర్ Today I'm not busy because nothing is releasing on my whenever my thing is releasing I'll be on it because I need to promote my music right so Twitter has become like one of free promotion in ante it's become ante oka tweet pettina press meet pettinatte so yeah it's very important I like this line right. so it's like so important it's like very it becomes sensitive at same time it's good yeah సో బేసిక్గా పెద్దపుల్లి సాంగ్ మీకు చెప్పినప్పుడు దట్ సాంగ్ ఈజ్ ఆల్రెడీ అందరి నోట్లో ఉన్న సాంగ్ సో అసలు ఐ థింక్ ద రియల్ ఛాలెంజ్ ఈజ్ ఆల్రెడీ తెలియని పాటని ఎట్లానే ఎక్కించేయచ్చు ఎవరి బ్రెయిన్లోకైనా కానీ ఆల్రెడీ తెలిసిన పాటని మళ్ళీ ఒకరి బ్రెయిన్లోకి ఎక్కించడం అంటే దట్స్ అ డిఫరెంట్ టాస్క్ బికాస్ యూ కెనాట్ స్పాయిల్ ఇట్ ఆర్ దిస్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర సో హౌ వాజ్ ఇట్ ఎలా హ్యాండిల్ చేశారు అదే యాక్చువల్గా ఫస్ట్ మిగతా సాంగ్స్ అన్ని కంపోజ్ అయిపోయింది ఆల్రెడీ అందుకే ఐ వాంటెడ్ టు పుట్ దిస్ పెద్దపల్లి అట్ లాస్ట్ తోసుకుంటూ వచ్చాను ఈ స్కెడ్యూల్ని దట్ వాస్ యువర్ ప్లాన్ యా మై ప్లాన్ ఐ డోంట్ వాంటెడ్ టు గివ్ దిస్ సాంగ్ ఎర్లీ ఐ టోల్డ్ హిమ్ లాస్ట్ ప్లీజ్ మా సాంగ్ నో బ్రో ప్లీజ్ లాస్ట్ బికాజ్ నౌ డేస్ ఐ థింక్ ఐ బికమ్ లిటిల్ ఐ గాన్ అవే ఫ్రమ్ మా సాంగ్స్ నాకు ఏదో అది చేయాలనే ఇంట్రెస్ట్ లేదు ముందర అదే చేస్తుండేవాడిని ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ టోటలీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సో పెద్దపల్లి ఐ పుష్ టు ద లాస్ట్ అంటే లాస్ట్ స్కెడ్యూల్ అదే పుష్ చేశాను అనమాట So we wanted, because already hit in a song, so I wanted some time, how should I reproduce it? Any. So once we changed the lyrics, then we wanted to make a singer sing. So I want to listen to a singer's thing, so then I make it a different arrangement. And edo roughly I don't want to hit the tapes and send the songs. Double code, yala pampichana. I wanted to have a good orchestration, like Tanaki after 7 years he's getting visa and stuff. So it is a heroism kavali song lo. So we all took that steps and definitely and finally we saw with the film we are very happy that it's come out good so tolli prema tarvata mee music ante chaala mandiki pitch ayipoyind anamata so it's like taman's music oh my god then I have to listen to all of these songs laga so tolli prema time lone I wanted to ask you there was so much of feel in every song yeah.
కానీ ప్రతి ప్రతి మూవీలో దెర్ ఆర్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సాంగ్స్ లైక్ ఒకటి రొమాంటిక్, ఒకటి సాడ్, ఒకటి వెరీ దిస్ థింగ్. సో ఇలాంటి సాంగ్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్స్ విల్ యూ ఇమాజిన్ అండ్ హౌ డు యూ ఫార్మ్ ఆల్ దిస్ మ్యూజిక్? మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద ఫస్ట్ గై హూ సీస్ ద విజువల్ బిఫోర్ ద కెమెరామ్యాన్. ఐ నీడ్ టు విజువలైజ్, ఐ నీడ్ టు సీ ద సాంగ్ బిఫోర్. అంటే ఇఫ్ ఐఎమ్ కంపోజింగ్ ఎ సాంగ్ ఐ నీడ్ టు నో, ఐ నీడ్ టు టెల్ దెమ్ ఓకే డార్లింగ్ ఈ సాంగ్ ఇట్ షుడ్ బి ఇన్ స్ట్రీట్స్ because the kind of rhythm is shaping up, the tune is shaping up. I don't see it like a set song. Idi manam we have to go into the streets and sing ee song manam ikkada boat ice lo teyali. So ala I get that I need to get that vision before doing it. So Telipremo was really good. After a very long time one whole full through love film, like light hearted film, very nice. So I was very happy, and the kind of trust I got from Venky was really big. He trusted me in everything. He said, darling, I want to experiment this. This song I don't want to have. Ninnila didn't add any rhythms on it. It didn't add any rhythm. So I don't want to have rhythm. So he said, okay. So like that, lots of challenging things. But I was very, very much, very, very good, very, very well supported by Varun and Venky. So that's how the output is. All right. And Megha, what's your favorite song in the movie? Lo? That song in my name. సో ఇది ఎవరు పార్షాలిటీ మీద గాఘా మేఘా, ఇట్ వాస్ హర్ నేమ్ అండ్ రియల్ నేమ్ ఆ పాట మీద, ఆ నేమ్ మీద పాట రాశారు. సో హి వాంటెడ్ దట్ గాఘా మేఘా బికాస్ ఆ గా ఒత్తు గా మేఘా బికాస్ హీరో చాలా లోకల్ మన తెలంగాణ అబ్బాయి లాగా. అది మేఘా ఇన్ ద ట్రైలర్ మేఘా అంటుంది. సో అలా సో ఇట్ ఆల్ ఆ సిచ్యువేషన్ నుంచి ఇట్ స్టార్టెడ్ and properly suit in the way it formed, the lyrics and everything. I think I love that song. I love the programming of that song. And the best part is my cousin sang that song. Cousin, so what inka ekku padadu baaga padey mega song like I didn't know. Just one day he sent me a message, you know what, I just sang a song in your name, and I'm like really, and then later it all just connected. I'm like, oh my god. Rahul Nambiarani, tan cousin. And also talking about the singers, Thamman can make anybody sing. This is also there. Thamman, evvarnaina paadinchestaro, evvartonaina paadinchestaro, and how do you recognize that talent from anywhere? No, because these artists, they really sing in that when they are performing, right? So generally they have the tempo sense, so they can't miss that tempo sense. Unde chaalu pitching anyway, shrutilu we can match. Unde soft voice, we have got lots of technology, we can manage. But ne paadichina andaru is like, they are the best, they are very good singers. Ravi Teja can sing. If you go to okay evening, you drop over at his place, he will sing all Amitabh Bachchan songs. You sit at him, no, he'll play the old songs and he'll sing, keep on singing. Tarak ante, you Tarak manam mass, you have seen him at different side, but I know he's got the world's best jukebox with him. Tan iPad lo world ever there under the collections of songs. Tanu he talks with his Siri, hey Siri, play this song antadu. Actually he's got like crazy stuff. అంటే వన్ ఆఫ్ ద క్లాసెస్ స్టఫ్ అండ్ బన్నీ. అండ్ సో నేను పాడించిన తారక్ కానీ రవితేజ గారు కానీ, సో దేర్ ఆర్ లైక్ వెరీ గుడ్ సింగర్స్. దే సింగ్ వెరీ వెల్ అండ్ వాళ్ళతో పాడించిన పాట కూడా వాళ్ళకి సెట్ అయ్యేలాగే పాడించాను. నోటంకి పాట రవితేజ గారే పాడగలరు, అండ్ రాకాజీ సాంగ్ ఓన్లీ తారక్ క్యాన్ సింగ్. సో దట్ ఎనర్జీ అండ్ హీ క్యాన్ పుల్ ఆఫ్ వెరీ ఈజీలీ. So yeah, are there chances that Megha will be singing it? I told her yesterday we were supposed to sing an audio launch. She said, me and you only. I think that's going to happen. If he thinks, I surely think meer anukunta nijangane chesestaremo ani. See, alale, see, because ante ippudu mellaga happyga am cheskuntunne chaalu. So it's like if they are acting vaala paata thane vaale paadukodam. See, Rashi is a very good singer. She's professionally a good singer. She's come from a band. Tanakano band undi. She's Shruti Hasan. She's a good singer. Lakshmi Menon, actress. Chal Vilandar, professionally they are very good singers. Anupama kuda paartunnan. I saw some videos in Instagram lo. So yeah, they're all good singers. And the music, that music is so important. So Thamman's eyes on Anupama to make her sing now. No, I just go through, no? I'm just seeing. Meera singers paadistunnaru antunnaru kada. Naaku eyes on to make a sing. Okay. Anu ledu, pama ledu. Telegamane maaku. Ante how I am saying this, ante meeku cheptanu, music is so important. Andartho evaro konni mandi veena vaayistaru, konni guitar vaayistaru, konni paadtaru. So it's like a very good thing. You need to have that music in you to move on in lots of things. Okay. And Megha, so ee movie lo what was the most toughest part
wherein you had to act. Chala kashtam ee scene anpichin scene evena unda whole movie. Yeah, I think now I can say that because in the trailer you've seen the scene where I carry Nitin. Oh no. Yeah, so you know, Chaitu used to tell me, okay, we're going to have this shot, we're going to carry Nitin. So I just thought, okay, they're going to somehow cheat because how am I going to carry him? And I don't wear heels, I always wear flats. So that time they wear heels and I was thinking it's a joke. And then they were like, no, you actually have to carry him from here to then. It was cold and I had to do it like 5 or 6 times. It's not easy to carry a guy from there to there. And it was like, I think that was the most toughest. It was fun also, but it was like really tough. Okay. And you've seen the movie annaru kada. So meeku highlight of the movie edan pichindi? I like the interval episode. It's really good. It gets you lots of, after the score, after the BGM score, I really like the score. బికాస్ చల్మోహన్ రంగ లైక్ వీఆర్ లైక్ మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేయడం, త్రివిక్రమ్ గారు ఐడియా ఇవ్వడం, చైతు అందరికీ వీళ్ళకి దే సక్సెస్ అవ్వాలి, 100% సక్సెస్ అవ్వాలి ఫిల్మ్. నితిన్ 25 అండ్ టూ మచ్ ప్రెషర్స్ ఉన్నాయి. అంటే ప్రెషర్ వీళ్ళ సైడ్లోంచి లేదు, బట్ వాళ్ళ పేర్లు చూస్తేనే భయం వచ్చేస్తుంది జనరల్గా. అంటే లైక్ దేర్ ఆల్ లైక్ ప్రూవెన్ వెరీ వెరీ, అంటే ఈరోజు వాళ్ళ పేర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు అంటే లైక్ అరౌండ్ ది హైయర్ థింగ్. సో వాళ్ళు ఒక టీమ్ని సపోర్ట్ చేసి ఒక కథని నమ్మి ఒక హీరోకి ఒక హీరోయిన్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, అంటే అండ్ వీ బీయింగ్ ది ఫస్ట్ టెక్నీషియన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, మేఘా కానీ, నితిన్ కానీ, నేమ్ కానీ, చైతు కానీ, నట్టి గారు కానీ, నట్టి గారు వన్ ఆఫ్ సీనియర్ టెక్నీషియన్స్, ఆయన చేసిన హిందీ సినిమాలో క్రేజీ ఫిల్మ్స్ అన్నీ చేశారు. So yeah, so like that is, so it's all like, okay, no, Mega acted well, oh, I need to score good, oh, I need to shoot it well, I need to dub it well. So it's all like a good chain. Yeah, so Chaitu is like very good, he's a very good listener. Chaitu Bhaga, Krishna Chaitanya, the director of the film, he's got a good ears, he can listen to good things. So that's how the film is shaped up good. Okay, so meeku evarinaina, a director naina, he's hard to convince anpinchinda? మొండిగా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేయలేం. అంటే వెంకీ అని మన తొలి ప్రేమ, నిన్న నన్ను నేను పాడతానని చెప్పాను, నా సాంగ్ రా, నాకు పాడు, నాకు ఈరోజు చాలా రోజులు అయిందిరా, సార్ వస్తారు తర్వాత ఆ సాంగ్ నాకు చాలా ఇష్టారా, నేను పాడతాను రా అంటే వాడు ఒప్పుకోలేదు. లాస్ట్ మినిట్, డాలింగ్ మీరు పాడద్దు డాలింగ్, ప్లీజ్ ప్లీజ్ అసలు ప్లీజ్ ప్లీజ్ అని అసలు దాన్ని అసలు వదలలేదు, మొండిగా వదలలేదు. నేను ఇంకా నాగరా కూడా నా వాయిస్ పంపించాను, డాలింగ్ నాకు మూడు రావట్లేదు డాలింగ్ అన్నాడు, రే నా వాయిస్ నీకు మూడు రావట్లేదు. సో అలా కొన్ని మొండిగా సీరియస్గా వై షుడ్ ఐ లైక్, అబద్ధాలు ఫ్లోలో రాదు, ఆగే నిజమే. సో దెన్ వి మేడ్ అర్మాన్ మలిక్ సింగ్, నేను కోపంగానే ఎక్కాను బొంబాయికి ఫ్లైట్, చెప్పాను బిజినెస్ క్లాస్ ఇస్తేనే వెళ్తాను సార్, లేకపోతే వెళ్ళను, బిజినెస్ క్లాస్ ఇస్తే అర్మాన్ మలిక్ పాడిస్తాను, లేకపోతే పాడించాను, వదిలేయండి అని చెప్పాను. లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశాను, బట్ పాపం ఆ ప్రొడ్యూసర్ గారు బిజినెస్ క్లాస్ చేసి మొత్తానికి నన్ను బాగా ప్యాంపర్ చేసి పాడించాను. All right. So, after talking to you, you must be aware of Thamman acting, kada? Yeah. Kada, voice. Obviously. Chala. So, I think meer nijanga you should have acted. Enduka break padindi? Endule. Main chese music but dantlo 30% acting untundi. So, mine ante tera meede graad appa, ika chaala acting jarugutundi. Kani inta baaga act chesinappudu, if you're so lively, I really థింక్ దట్ మీరు స్క్రీన్ మీద ఉండాల్సింది. ఎందుకు బ్రేక్ పడింది? నో అనే సీరియస్ నోట్ చెప్పాలి. ఇది బ్రేక్ పడింది అంటే ఏం చెప్పాలి, మీరు మళ్ళీ ఇలా ఇలా అడిగేస్తారు అంటే ఐ డోంట్ వాంట్ దట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ యాక్చువల్లీ. అది ఐ వాజ్ వర్కింగ్ ఫర్ రెహమాన్ సార్ దట్ టైమ్. సో అప్పుడు ఆ స్టూడియోలో ఓ ఐ నీడ్ ప్రొఫెషనల్ డ్రమ్మర్ కావాలి మా సినిమాకి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. నాకు ఏసీలో ఉండి ఇలా చక్కగా ఇలా పనిచేయడం ఇష్టం, ఆ ఎండలు వెళ్ళి కష్టపడి మేకప్లు వేసి అసలు అర్థం కాలే. బట్ మమ్మల్ని పాపం రత్నం గారు, వీళ్ళందరూ ఏసీల నుంచి వచ్చిన వాళ్ళు, పాపం మాకు క్యారవాన్లన్నీ ఇచ్చి జాగ్రత్త మమ్మల్ని నిజంగా చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగా చూసుకున్నారు. మాకు ఆ మంచి రెమ్యునరేషన్స్ ఇచ్చి అసలు యా. సో యా వి వర్ లైక్ అంటే ఒక పాష్ కిడ్స్ ఉంటారు కదా, అలా మమ్మల్ని చూసుకున్నారనమాట బాగా. ఆస్ట్రేలియా వచ్చాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్. అంటే ఐ టోల్డ్ ఇప్పుడు బెస్ట్ ప్రొడక్షన్లో యాక్ట్ చేసి ఇంక మళ్ళీ ఇంకేం యాక్ట్ చేస్తాం, ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. ఆల్ రైట్. సో అందరికీ జనరల్గా చూసే వాళ్ళకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ తోప్ థింగ్, అండ్ మళ్ళీ హీరోయిన్ కూడా చాలా ఫుల్ తోప్ అనమాట. సో కానీ తెర వెనకాల ఇదెంత కష్టం అని ఐ వాంట్ టు నో. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్? చాలా టఫెస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హీరోస్ యాటిట్యూడ్, నీడ్ టు నో ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫిల్మ్, సాంగ్ దీని తర్వాత ఏ సాంగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లిరిక్, సింగర్స్, చాలా చాలా టీడియస్ వర్క్. బ్రెయిన్ అయితే మామూలుగా పనిచేయదు,
చాలా ఎక్కువ అంటే వీ నీడ్ టు థింక్ వన్ వీ నీడ్ టు పుట్ వన్ స్టెప్ అహెడ్ అనమాట ఆల్వేస్ బికాస్ వీ కంపోజ్ ఇన్ జనవరి ఫిలిం విల్ రిలీజ్ ఇన్ డిసెంబర్ సో అప్పుడేం టెక్నాలజీ అప్పుడే ఎలా టెక్నాలజీ అన్నీ మారుంటుంది యూట్యూబ్ కాకుండా ఇంకో ట్యూబ్ వచ్చింటుంది సో అది ఎలా రిలీజ్ చేయాలి ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది రైట్ నౌ ఇట్స్ బీయింగ్ డిజిటల్ ఇట్స్ మోర్ ఫాస్ట్ సో నీడ్ టు థింక్ వన్ స్టెప్ అహెడ్ అండ్ వర్క్ సో దిస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దాట్ సో దిస్ లాట్స్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ బట్ ఫైనలీ మ్యూజిక్ ఇస్ వన్ థింగ్ వేర్ యూ కెన్ ఎంజాయ్ దట్ థింగ్ వెన్ సంథింగ్ గోస్ టు ఇయర్స్ యూ కెన్ ఫీల్ హ్యాపీ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ మై మ్యూజిక్ జనరలీ మ్యూజిక్ హాస్ గాట్ థెరపీ జనరల్గా హార్ట్ ఆపరేషన్ బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడే మ్యూజిక్ వాయిస్తూ చేయమంటారు ఇప్పుడు అది ఒక చాలా పెద్ద సైన్స్లోనే ప్రూవెన్ లైక్ ఇట్ కీప్స్ యువర్ థింగ్స్ ఆన్ మీ నర్వ్స్ అన్నీ ఆన్లో పెడుతుంది బ్లడ్ ఫ్లో కరెక్ట్గా పెడుతుంది మ్యూజిక్ ఉంటే అందుకే మంచి మ్యూజిక్ పెట్టుకుని పడుకోమంటారు నైట్ సో ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ స్లీప్ సో యా సో దట్స్ వాట్ సో ఒకవైపు మాకు మెంటల్ స్ట్రెస్ ఇచ్చిన అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ వీ డూ గుడ్ మ్యూజిక్ వీ విల్ ఎంజాయ్ విత్ దట్ వీఆర్ ఎంజాయింగ్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్ మేనేజ్ బ్యాలెన్సెస్ What's the toughest part of being a heroine? I can't speak for everybody, but for me, I'm a very private person. Mm. I enjoy the process of filming and I love that, but everything else that comes after that, you know. Promotions, maatladdama. Yeah, maybe that also a little. And then the fact that, you know, everybody thinks they have a right to know what's happening in your life. Correct. And కానీ ఆ తర్వాత వన్స్ యువర్ ఆన్ ది స్క్రీన్ ఎవ్రీబడి వాంట్స్ టు నో మేఘా ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏం వేసుకుంటుంది ఎలా ఎక్కడ ఎవరితో ఉంటుంది అండ్ ఐ జస్ట్ హర్డ్ మీరు మాట్లాడుతున్నప్పుడు అండ్ మేఘా జనరల్గా మేఘాని చూస్తున్నప్పుడు యూ బోత్ ఆర్ మామీస్ బేబీస్ సో టెల్ మీ అబౌట్ దట్ బాండ్ నిజంగా యువర్ సచ్ మామీస్ కిడ్స్ షీఈస్ షీ డి నాట్ ఫైండ్ అ మామ్ ఒక 2 మినిట్స్ కోసము అండ్ దెన్ షీఈస్ లైక్ మా మమ్మీ ఏది మా మమ్మీ ఏది మమ్మీ ఐమ్ లైక్ ఓకే సో ఇట్స్ లైక్ మామీస్ బేబీస్ అండ్ మీరు కూడా ఇప్పుడు కూడా మై మామ్ నోస్ వాట్ ఐ లైక్ అని మై మామ్ నోస్ ద బెస్ట్ అని Every 5-10 minutes, I have to chat with her in WhatsApp. So whenever I buy, I update my technology, I'll update her also. If I'm buying an iPad, I'll buy her iPad. If I'm buying an iPhone, I'll buy her iPhone. So now she's also using iPhone 10. So I want to be in the thing always with her. I want to be in good connect with her. What is it? They gave all the life to us. So they have only one thing. ఐ వాంట్ మై సన్ టు బీ గుడ్ ఐ వాంట్ మై డాటర్ టు బీ గుడ్ ఇంక వాళ్ళకి ఒకే గోలే మనకి 100,000 గోల్స్ ఉంటాయి వాళ్ళకి ఒకే గోలే సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్ యా సో క్యూట్ మీరు చెప్పండి యా ఫర్ మీ ఐ మై మామ్స్ లైక్ మై లైఫ్ లైన్ షీ కమ్స్ ఎవ్రీవేర్ విత్ మీ షీ హ్యాస్ హర్ ఓన్ వర్క్ బట్ షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అగైన్ జస్ట్ టు కమ్ విత్ మీ నో సో షీఈస్ లీవింగ్ అ లాట్ ఫార్ మీ సో యా ఆల్ రైట్ అండ్ ఇదంతా పక్కన పెడితే ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ మీకు అండ్ ఐ ఆస్క్ ఓకే నిషో I have a few other rapid fire questions laga anamata okay not really rapid okay not that slow fire okay so if at all you have to dedicate ee situations ki oka song a song dedicate chestaru evarikaina full excited unnapudu a song ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నప్పుడా అంటే ఈ సినిమాలో దేని నుంచైనా మీ పాటల నుంచైనా దేని నుంచైనా చాలా ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఏ సాంగ్ డాన్స్ సాంగ్స్ చాలా ఇష్టం డాన్స్ పాటలు అంటే ఏ సాంగ్ ర్యాపిడ్ ఫైర్ ఓన్లీ దిస్ ఇస్ ఫాస్ట్ చాలా ఐ లైక్ సినిమా చూపిస్తాం ఆ సాంగ్ ఓకే అండ్ సాడ్ మూమెంట్స్ సాడ్ మూమెంట్ అంటే సాడ్ దేర్ ఇస్ నో సాడ్ వెరీ రేర్లీ వి గెట్ సాడ్ మూమెంట్స్ ఏం చెప్తాం సాడ్ మూమెంట్స్ అంటే బాగా సాడ్ మూమెంట్స్ సాడ్ పాటలు ఎవరు ఎక్కువ చేయట్లేదు ఎవరు ఎక్కువ వెరీ 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 సాడ్ లో బ్యూటీ ఏంటంటే ది ట్యూన్ ఇస్ హ్యాపీ ఓన్లీ ది లిరిక్స్ ఆర్ సాడ్ మీరు లిరిక్ మార్చి పాడండి ఆ ట్యూన్ చాలా హ్యాపీగా ఉంటుంది బ్రేకప్లో ఐ డెడికేట్ తొలి ప్రేమ సాంగ్ హ్యాపీ ఉన్నప్పుడు ఐ డెడికేట్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ చాలా కోపం వచ్చినప్పుడు వైశాలి సాంగ్ బాగుంటుంది బాగా దాన్ని తిట్టే వర్డ్స్ దాంట్లో బాగా రాసుంటారు భాస్కర్ భట్ల గారు ఆల్రెడీ వైశాలి సాంగ్ ఆల్ రైట్ అండ్ వెన్ యూర్ ఇన్ లవ్ లవ్లో ఉన్నప్పుడు వాట్ సాంగ్ ఫీల్స్ లవ్ ఫీల్స్ సాడ్ సాంగ్ వెరీ వెరీ సాడ్ సాంగ్ ఇన్ లవ్ యూ లిసన్ టు దట్ సాంగ్ యు నో ద డీపెస్ట్ థింగ్ ఆఫ్ ఇట్ యు విల్ నో యు గో త్రూ ద లిరిక్స్ ఫ్యాంటాస్టిక్లీ ఇట్స్ డన్ సో వెన్ యూర్ ఇన్ లవ్ యు వుడ్ వాంట్ టు లిసన్ టు దట్ ఓకే దెన్ లిన్ ఆల్సో ఇస్ దేర్ బట్ యా దట్స్ ఆల్ లైక్ దట్స్ స్పార్క్ లవ్ బట్ సినిమాలో చెప్పేంత ఫాస్ట్గా నార్మల్ లైఫ్లో వెళ్ళి ఏఎంఐకి ఎవరు వెళ్ళి చెప్పడు
ఓకే బట్ అది వెంకీ ఆ లిబర్టీ తీసుకున్నాడు బట్ బట్ తెలియలేదు. ఓలే అండ్ దిస్ ఇస్ ఫర్ మేఘా, మీకు వేరే ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. మొత్తం సెట్స్లో ఎవరు ఎక్కువ నాటి మొత్తం ఈ మూవీ మొత్తం సెట్స్లో యూ కెన్ ఇంక్లూడ్ తమన్ టు? యా యాక్చువల్లీ హీ ఇస్ వెరీ కరెక్ట్ హిమోలే. ఆల్ రైట్ అండ్ చెప్పి అదిల అందరు మేఘా అంటారు. మేఘా తన్నే అంటారు అంటే సైలెంట్ ఉండు బట్ షీ లైక్ సైలెంట్ నాటి. Really? Silently naughty. Tell me one naughty thing that she did and you remember. We met first time in Ooty. Yeah. Ooty there he was only more naughty. And we started and campfire any petti almost 9 degrees or 8 degrees undi baita. Chaliga petti ala we started our ala joke lo start chesi early morning 5 o'clock finish chesam anamata. Chali lone maaki telila. Okay. Yeah, ala eltundine. Then I came to know about what megas, what is that the my first party with Nitin also appudu. Okay, inta silent ena mega nijanga ga ledu, not silent ante she it's like according to the climate she will behave. Yeah. According to the climate. Yeah. All right, mottham setlo silent evaru chaala chetu. Okay, annoying evaru like prank basis maybe Nitin would annoy. Okay, funny evaru Madhu. All right, angry evaru? I don't think anybody really got angry on sets. No, boss alladi gaadu కాదా అంటే యాంగర్ వచ్చింది మైట్ అక్కడ బెటర్ అలాంటి అలాంటి సినిమాలు లేదు అలాంటి డైలాగ్ అసలు ఎవరు అరవలేదు సినిమాలో. బాసీ నన్ నో ఐ డోంట్ థింక్ సో బికాస్ ద పర్సన్ హూ హ్యాస్ టు బి బాసీ ఐ గెస్ ఇస్ ద డైరెక్టర్ ఆర్ సో హీ ఈస్ వెరీ క్వైట్ కామ్ అండ్ యు నో సో ఎవ్రీబడి వాస్ లైక్ దట్ ఆన్ సెట్. ఓకే వన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్స్? నేను ఎక్కువ షూటింగ్కి రెండు సార్లు వెళ్ళాను. కొన్నూరులో వీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్, బెస్ట్ అంటే అమెరికాలో జనరల్లీ అమెరికాకి వెళ్తే ఫన్ను వీళ్ళు బాగా చేస్తారు అలా అనుకుంటాం కదా, బట్ అక్కడ చాలా టెన్షన్స్, క్లైమేట్, పర్మిషన్స్, ఒకరోజు షెడ్యూల్ జరగాలి, 200 miles వెళ్ళాలి, 300 miles వెళ్ళాలి, టార్చర్. ఇది బెస్ట్ ఒక సెట్లో హ్యాపీగా హైదరాబాద్లో షూటింగ్ ఇస్ వెరీ పీస్ఫుల్. అమెరికా వెళ్తాం షూట్ చేస్తాం అనేది చాలా టార్చర్, ఫుడ్ టార్చర్, ఆరింటికి షాప్స్ మూసేస్తారు, ఇండియన్ రెస్టారెంట్ కోసం చాలా దూరం వెళ్ళాలి, అది చాలా పెద్ద గొడవ. బట్ విజువల్స్ కోసం వెళ్తాం తప్ప లాట్స్ ఆఫ్ కష్టం. We enjoyed a good time in Kunur because everything was accessible there. Nachina food, nachina people, atmosphere. Anukunte intiki velipochane oka mind lo oka feeling. Avunu correct. Anni untundi kabatti so it's always good to be good around, Kunur was the best. Avunu meeku? I had I think a lot, but we had this one scene where all the artists were there the same day and we had a hospital that we were shooting in a hospital that day. And like everyone was there, the entire team. So, you know, none of us actually went back to the caravan. We all sat there, we always talking. Sir, we had so much of fun that day. So, I guess that. All right. So, very, very sad gurinchi maatladukunnam kada manam. Mee life lo edana very, very sad moment undinda? Sad moments. Chala cricket match odipothe chala feel avutam. Yeah, I get very, very much. Ye chinna match ena? Ye match? Chinna match em aadam kada. Pedda match aadtham. Aadam, chinna ala undam, ala undalanni. So, cricket match odipeyappudu chala baadapadtham. ఇది 11 minutes వేసి ఎఫెక్ట్ విన్ అవ్వాలి అయిపోతున్నాం అని బాధతో ఉంటాం. ఎవడో ఒకడు క్యాచ్ వదిలేస్తాడు వాడి పైన రే ఎలా ఉంటాం. సో అలా ఉంటాయి, వీ గెట్ వెరీ అప్సెట్ వెన్ వీ లూజ్ మ్యాచ్. సో అందరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అడుగుతారు గెలిచావా ఓడిపోయావా అంటారు. ఓడి అప్పుడు రేపు చూద్దాం, రేపు చూద్దాం, ఓడిపోయావా రేపు కలుద్దాం. ఓ అప్పుడు ఊరికే 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోదాం, రేపు గెలుస్తారుగా, రేపు అడుగుదాం అంటారు, రేపు పెట్టుకుందాం అంటారు. సో సాటర్డేస్ అంటే ఆర్ లైక్ వెరీ టఫ్, but somehow we manage. But cricket is like very, it's like an emotion for us. Yeah. Okay, meeku? For me also like badminton? No. No, for me it would do anything to do with Dhoni, I guess. Okay, I'm very same obsessed. Cricket, yeah, okay. Like I can't, for me it's to do with Dhoni, so I guess if CSK loses I cannot take it. Okay, so both of you really like cricket kada. అయితే ఒకవేళ ఇండస్ట్రీలో నుంచి మీరు ఒక క్రికెట్ టీమ్ ఫామ్ చేయాలి అంటే మీ 11 players ఎవరు? మీ ఇష్టమైన ప్లేయర్స్ ని తీసుకోండి. ప్రిన్స్ బాగా ఆడతాడు, సచిన్ జోషి ఇస్ వెరీ గుడ్ ప్లేయర్. సో దాని తర్వాత తారక్ బాగా ఆడతాడు, చరణ్ బాగా ఆడతాడు నాకు తెలిసి, మహేష్ బాబు డిస్ట్రిక్ట్ క్రికెటర్, ఆయన సెంట్ బీచ్లో ఆయన కాలేజ్ ఆయన స్కూల్లో యూస్ టు ప్లే ఫర్ హిస్ స్కూల్ టీమ్. సో ఆయన దగ్గర క్రేజీ బ్యాట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో మహేష్ బాబు గారు ఇస్ వెరీ గుడ్ క్రికెటర్. సో అఖిల్ బాగా ఆడతాడు, మహేష్ బాబు గారు ఇంకా 7 అయ్యారా, సో నేను కొన్ని 8. ఇంకా బౌలింగ్కి వస్తే శ్రీమణి సింగిల్ లిరిక్ రైటర్ శ్రీమణి,
అసలు భలే ఆడతాడు, అసలు ఆ బాల్ని రెస్పెక్టే చేయడు, అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి వాడికి, బట్ హీ విల్ సార్ క్రికెట్ సార్ అంటాడు. సో శ్రీమణి కృష్ణ చైతన్య మా డైరెక్టర్ వెరీ గుడ్ ప్లేయర్, అసలు క్రికెట్ సెట్లో మాట్లాడదా క్రికెట్ గ్రౌండ్లో మాట్లాడదు, ఇంకో ప్లేయర్ని ఎక్కిరిస్తూ ఉంటాడు, రే ఆడరా ఇవాళ ఆడరా చూద్దాం, రే ఆడరా నువ్వు నువ్వు బెటరా చూద్దాం, అసలు ఇలా ఉంటుంది అనమాట. మేము రాత్రి మ్యాచెస్ ఆడుతూ ఉంటాం. నాకు ఎక్కువ ఎందుకంటే చైత్ర ఎక్కువ అంటే మేము నైట్స్ ఎవ్రీడే నైట్స్ క్రికెట్ ఆడతాం, ఇక్కడ 10-11 గ్రౌండ్లు ఉన్నాయి రింగ్ రోడ్ చుట్టి, ఎక్కడో ఒక ఆడేస్తాం వెళ్ళి. టెన్నే అయ్యారు, సబ్స్టిట్యూట్ వద్దండి, 11 ఎవరినో చెప్తాను ఒక నిమిషం. వరుణ్ తేజ్, తను తొలి ప్రమేయ సక్సెస్ అయ్యాను అంటే తన ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఒక రూమ్లో ఫుల్గా చంద్రముఖి రూమ్ లాగా ఒకటి ఉంది, అక్కడ బూస్ పట్టిపోయిన స్టంపులు బ్యాట్లు అలా ఉన్నాయి. ఐ యూస్ టు ప్లే లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ డార్లింగ్ అలా అన్నాడు. మొత్తం తీసి చూస్తే మంచి కిట్లు బ్యాట్లు అన్నీ ఉంది. డార్లింగ్ ఫస్ట్ అర్జెంట్గా అన్ని క్లీన్ చేయించు, రేపు మ్యాచ్ పెట్టి ఆడదామని ఆడామన్నమాట. సో వరుణ్ వాజ్ అ గుడ్ ప్లేయర్. సో ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ బికాస్ ఆ టీమ్ ఏదో తనకి కుదరలేదు, వాళ్ళు తన ఫ్రెండ్స్ అంతా కొంచెం సాఫిస్టికేటెడ్ ఫ్రెండ్స్, తనకి మాట్లాడడమే మీకు తెలుసు కదా, మంచి డాక్టరేట్ లాగా అమెరికన్ రిటైర్డ్ డాక్టర్లా మాట్లాడతాడు, అంటే ఈజ్ గాట్ అంటే ఆ ఫ్రేమ్ అలా ఉంటుంది అన్నమాట తను తన డైలాగ్ డెలివరీస్ అంతా. సో తను తన క్రికెట్ టీం వాళ్ళందరూ జాబ్స్కి వెళ్ళిపోయారు అనమాట. ఒక మంచి టీం ఉంటే వరుణ్ మంచిగా ఆడతారు అయితే. యా ఇప్పుడు మా టీంకి వచ్చారు కాబట్టి విల్ ఆల్ ప్లే. అండ్ అఖిలేస్ గాట్ ద బెస్ట్ బ్యాట్ కలెక్షన్ ఇన్ ఇండస్ట్రీ, ఈస్ గాట్ ఆల్ డేవిడ్ వార్నర్ బ్యాట్స్. సో వాట్స్ యువర్ ప్రైస్డ్ పొజిషన్? చాలా వాల్యుబుల్ ప్రైస్డ్ పొజిషన్ ఇది, నేను ఇంకెవరికి యు నో దిస్ ఇస్ వెరీ గాట్ ఐ గాట్ వన్ బ్యాట్స్ విత్ సైన్డ్ ధోని. యు డిడ్? యా ఐ గాట్ ఇట్ సైన్డ్, దట్స్ మై బెస్ట్. అంటే వరల్డ్ ఓన్లీ 50 బ్యాట్ ఐ వెంట్ ఫర్ లండన్ టు గెట్ దట్ బ్యాట్. ఆగడు కంపోజింగ్ వెళ్ళినప్పుడు ఐ బాట్ దట్ బ్యాట్ అండ్ గాట్ ఇట్ సైన్డ్ విత్ ధోని. ధోని అండ్ సెహ్వాగ్ దే బోత్ హ్యావ్ దర్ సిగ్నేచర్స్ ఇన్ దట్ బ్యాట్. సో దట్ బ్యాట్ అలానే నా స్టూడియోలో ఫ్రేమ్ వేసి పెట్టాను అనమాట. వండర్ఫుల్. మీకు? ఐ హ్యావ్ ద హ్యాట్ దట్ మాహీ ఓర్ ద లాస్ట్ మ్యాచ్ హీ ప్లేడ్ ఫర్ సిఎస్కే, సైన్డ్ బై హిమ్. మాహీ అంటే ధోని, ధోని. So I think both of you have lot of common things like liking cricket and everything. So tell me another thing that is common. Meeku inka megaki Chennai, we are from Chennai. work from Chennai but అసలు మాకు ఎక్కువ పెద్ద పర్సన్ లేదు, అంటే ఐఎమ్ ఓన్లీ ఐఎమ్ నోయింగ్ లాట్ అబౌట్ హర్, అంటే షీఈ్ ఆల్సో లోడింగ్ నోయింగ్ నో లాట్ అబౌట్, అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో విల్ టాక్ అబౌట్ మస్ మోర్, ఐ థింక్ సో. యా. సో వాట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు మీరు రిసీవ్ చేసుకుంది? కాంప్లిమెంట్స్ అంటే ఎవ్రీ టైమ్ ఇట్ చేంజెస్ బికాస్ వీ వర్క్ విత్ సేమ్ ఎమోషన్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ సక్సెస్ ఫిల్మ్ సక్సెస్ కాంప్లిమెంట్స్ ఇస్ ద బెస్ట్. అంతే, డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అంటే అబ్బా ఆ రోజు అలా ఉంటుంది, ఆ రోజు అసలు ఇంకా అసలు దేని గురించి పట్టించుకోము, హెల్త్ లైఫ్ దేని గురించి పట్టించుకోకుండా ఒక రోజు అలా ఆ హిట్కి డెడికేట్ చేస్తాను అనమాట, దట్స్ ద బెస్ట్. మీకు? ఐ థింక్ ఎస్టే వాట్ చైతూ టోల్డ్ హీ సార్, ఐఎమ్ ఎన్ ఇంటెలిజెంట్ యాక్టర్. యాక్చువల్లీ హీ టోల్డ్ దట్ ఈవెన్ బిఫోర్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు అవుతున్నప్పుడు హీ సెడ్ మెగా ఈజ్ నాట్ జస్ట్ ద బ్యూటీ, షీఈ్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. సో షీ యా తను బాగా రాస్తాడు, సో అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ చెప్తాడు. ఎక్కువ చెప్తాడంటే నిజమే కదా, అంటే నేను బ్రిలియంట్ అని అమ్మాయి చెప్పుకుంటాను, అప్పుడు చూసుకోండి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ప్రొడక్షన్ వాల్యూస్. సో హౌ ఇస్ ద హోల్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్? ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ, దే వర్ దేర్ నిఖితా మ్యామ్ అండ్ సుధాకర్ రెడ్డి సార్ వర్ దేర్ ది ఎంటైర్ టైమ్ and I guess it was 35 days in US and then Kurnool, it was like a family, you know, all of us to eat together, we had this one hall, so yeah, it was amazing. All right, so meeku kashtamaina scene enti, edavadama romance like being funny on the set, so what is the really toughest part anpistadi of expression? Evarikina edavadama adi edu panedi pedda emotion, adi rough ga raadu ఊరికే రాదు, అన్ని లోపల అది ఏంటి ఏదేదో వేస్తారు. యాక్చువల్లీ ఫర్ మీ క్రైయింగ్ ఇస్ ఫైన్, ఐ ఎంజాయ్ సాడ్ సీన్స్. యూ ఎంజాయ్ సాడ్ సీన్స్? ఫర్ మీ కామెడీ ఐ థింక్ బికాస్ ద టైమింగ్, కామెడీ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్. ఆల్ రైట్. అండ్ మీకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ ఎవరు? బికాస్ ఐ హావ్ రెడ్ అబౌట్ యూ వికీపీడియాలో, ఎంత తమన్ హస్ బీన్ వర్కింగ్ 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 హియర్ దేర్ హియర్ దేర్. ఎప్పటి నుంచో యువ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్, యువ్ బీన్ వర్కింగ్ అండర్ చాలా చాలా బిగ్ పీపుల్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ స్టార్టెడ్ ఈ నోటిస్డ్ మై టాలెంట్ అట్ ఏజ్ ఆఫ్ 7 అండ్
less of that time, 7 and 8, and he bought me a small drums and he encouraged me. So that's how, without like that, that's that I'm not here today. Yeah. All of us bought drums, but you also got a drum part. I got a guitar and I never learned. I think yeah, that was innate. Me kept. So the drum and the school lunch. Eppudu intiki vellipothama eppudu drums vaanginchindama ani undedi. స్కూల్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ డ్రమ్స్ చూస్తే లేవని ఆ జాగ్రత్త పెట్టండి ఆ డ్రమ్స్ని అలా చూస్తే లేవని. సో అంటే డిస్కనెక్ట్ ఈ స్టిల్ నో ఐ హ్యావ్ ద డ్రమ్స్ అంటే విరిగి విరిగి ఉంది బట్ దాన్ని నేను రెడీ బాగా రెడీ చేయించాను. ఇట్స్ స్టిల్ దేర్ విత్ మీ. ఇట్స్ లైక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. దిస్ ఇస్ హాట్ టాయ్ మీకు అలా డ్రమ్స్ అలా అన్నమాట అంతే. యా మీకు మై మామ్ ఐ డోంట్ నో వై బట్ యా ఐ జస్ట్ I got the thing, as in my family, she's always been working and she's been in the same line. So I guess she is my inspiration. Okay. Peddapulli song, I can't choose her. And then he was really enjoying it. A video chuste, he himself was astonished. Ila chustu undar anamata danni. So a feeling ela undindi. Ante manam vaala music intam, vaala daily manam music indru kabatti alagani surprise ivandi. Enti ila kuda chestaru, ila dance chestara, ila maal leskin chestara, ila chestara, adu chestara. సో ఇట్స్ లైక్ ఈ వాజ్ లైక్ అంతా ఏదో కొత్తగా ఒక పుట్టిన బేబీలా బేబీ చూసేటట్టు చూసారు. వీడెవరు వీళ్ళెవరు నన్ను ఎత్తుకుంటున్నారు వీళ్ళెవరు నన్ను అలా ఈ వాజ్ వాచింగ్ ద హోల్ వీడియో అనమాట. ఆఫ్టర్ దట్ ఈ రియలీ లైక్ దట్ అంటే ఈ టెంపో కూడా వాళ్ళు వాడరు. దిస్ కైండ్ ఆఫ్ టెంపో అని వాళ్ళు వాడరు. హార్ట్ ఈ సౌండ్స్ వాళ్ళు వాడరు. సో లైక్ ఈ వాజ్ సో ఎంజాయింగ్ అండ్ ఓకే. అండ్ మీరు చాలా ఇంగ్లీష్ లిరిక్స్ వాడతారు కదా మూవీస్లో, ఇంగ్లీష్ లేదా హిందీ అట్లా కొంచెం ఆ పెప్ కోసమా? అంటే హైదరాబాద్ అప్డేట్ అయింది కదా, సో అన్ని ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు కదా, సో లైక్ దాట్. బట్ అలానే కాదు, బట్ జనరల్గా అది ఒక సాంగ్ ఉంటుంది మా అన్ని సాంగ్లు వాడడం తిడతారు. చాలా సాంగ్ అంటే చాలా ఆల్బమ్స్లోంచి ఒక్కొక్క పాట ఒక జనరల్ వెరీ వెరీ సాడ్ అనేది ఒక చిన్న ఓకే అంతే లైక్ దాట్ అంతే. మరి బట్ చూస్తే నెక్స్ట్ లైన్స్ అందులో తెలుగు ఎక్స్ట్రాడినరీగా అవును కరెక్ట్. సో ఈజీ టు కనెక్ట్ టు ది యూత్ అండ్ స్పెషల్గా మీ సిగ్నేచర్ లాగా అది అక్కడక్కడ అలా కాదు. సీ వాట్ సిచ్యువేషన్ డిమాండ్స్ జస్ట్ విల్ గో అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. ద ఫిల్మ్ ఇస్ లైక్ కాంటెంపరీ ఇన్ లిటిల్ స్టైలిష్ విల్ జస్ట్ హ్యాడ్ సమ్ వర్డ్స్ బట్ డౌన్ డౌన్ డప్పా ఉంటాం. డప్పా అంటే మన డబ్బులు బట్ డౌన్ డౌన్ డప్పా అంటాం లైక్ దట్ అలా ఊరికే పుట్ సమ్ వర్డ్స్. ఓకే సో యూ టెల్ మీ వన్ థింగ్ అబౌట్ నితిన్ దట్ నోబడీ ఎల్స్ నోస్. Nitin thinks like he's very fidgety, like he thinks faster than he talks or whatever, so even when he's singing a song he has to sing one second ahead of the song, he can't sing, you know, at the same time, though he knows he's kind of good on the instruments, like he sings well, but he just cannot sing at the same time, he has to sing like faster, he wants to finish it faster. Well, and about Taman? He's very naughty, like I didn't expect, like, you know, when I'm saying, I thought, oh, so sweet, quiet person he's going to be. He's like, naughty, lot of fun, lot of life, right. Super fun. Chaitu is calm, he like gets what he wants. He composes his fun. Yeah. He'll compose his fun too. Manoj the fun, wow, super, alagada. He composes, ippudu aravali, na arustunnanu. ఇప్పుడు నేను నెక్స్ట్ మినిట్ అరవాలి అని అరుస్తాడు. నిఖిత షీఈస్ ఆల్సో సూపర్ ఫన్. యాక్చువల్లీ షీఈస్ వెరీ స్వీట్, షీఈస్ ఫన్. జనరలీ ఐ లైక్ స్ట్రాంగ్ ఉమెన్ అంటే దే హ్యావ్ ద స్ట్రాంగ్ హెడ్ అంటే మోర్ దెన్ లైక్ ఒక ఆప్షన్స్ వెంటనే ఓ ఇదే ఈ రూట్ చెడిపోయింది ఇంకో రూట్ ద డిసిషన్ ఆఫ్ లైక్ ఐ లైక్ ఉమెన్ థింకింగ్ సో బ్రాడ్ అండ్ స్మార్ట్. She's like that. Yeah, she can get things done in US then when very fast. Idhe undi simple matter. Idhe matter. Okay, donate. I 5 minutes vachestundi. Adho ga 1-2 hours avutundi raavadani. But 5 minutes lo she'll make sure that 5 minutes kada and like that she'll make things fast. Yeah. Okay. So since you both are in this business, meeku eppudaina ee nenu oka music director ni ani cheppi edaina pani cheppichukodam jariginda? Did you ever get me రెప్యుటేషన్ యూస్ చేసుకొని ఏదైనా పని చేయించుకోవడం జరిగిందా? మేబీ క్రికెట్ మ్యాచ్కి క్రికెట్ మ్యాచ్కి పాసెస్ కోసం అంటే మరీ ఎక్కువ కరెక్ట్గా అంటే ప్లేయర్స్ వెళ్ళే పక్కన ఉంటే బాగుంటుంది వాళ్ళ దగ్గర చూడొచ్చు అని కాబట్టి అదే రీజన్ తప్ప ఎక్కువ మేము ఎక్కువ వాడాం. వీ గెట్ అది చాలా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సిల్లీగా ఉంటాయి అలాంటివి పేరు పెట్టి వాడుకోవడానికి తమ్ముని రా అందుకే వెళ్ళిపోయారు అలా నాకే భయం ఉంది. ఐ డోంట్ నో ఎవడో మన గురించి మాట్లాడకూడదు కదా. క్రికెట్ అంటే ఓకే అందరికీ ఒకే ఎమోషన్,
అది హ్యాపీ. అండ్ ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ నేను విన్నాను, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? హీరో ఆల్ మై హీరోస్ ఆర్ ఫేవరెట్ హీరోస్. మై హీరో ఫేవరెట్ హీరో మా డాడ్. ఓకే డార్లింగ్, లవ్ యు. ఇన్ ది ఇండస్ట్రీ రమణ్ గారు? ఇన్ ది ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ఆల్సో మై డాడ్ ఇస్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆల్సో. షారుఖ్ ఖాన్ తెలుగులో. యువర్ బ్రైట్ ఫ్యూచర్. వన్ ఫేవరెట్ హీరో? ఐ లైక్ ఎవ్రీబడి. అంతే, హ్యాపీ. యూ వర్ డిసైడెడ్ అండ్ కేమ్ కదా. ఓకే, ఎనీథింగ్ సో ఐ వర్క్ విత్ హిమ్ టూ ఫిల్మ్స్. ఓకే, ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. ఓకే, అస్సలు ఆలోచించలేదు ఏంటి దీనికి. ఇంకా ఆప్షన్ ఆప్షన్ లేనప్పుడు ఆలోచించు. వండర్ఫుల్. అండ్ యూ? I have quite a few. Okay, okru idru from Tollywood. I don't know, everybody acts in both. I love Nayanthara, I love Trisha, I love Samantha. Okay, andru chennai chennaish? No, nothing like that. But I don't know. And tamara any languages meer maatladagaltaru? Nena French, Hindi. Nijanga. Nijanga. Hold the చిన్నప్పుడు అంటే నేను ఐ స్టడీ టిల్ సిక్స్త్, సిక్స్త్ వాజ్ మై లాస్ట్ స్కూలింగ్. ఆఫ్టర్ దట్ ఐ డెంట్ గో టు స్కూల్. దెర్ వాజ్ నో స్కూలింగ్ ఇట్ సెల్ఫ్. స్టడింగ్ ఐ స్టాప్డ్ విత్ సిక్స్త్. ఐ డెంట్ గో టు స్కూల్ ఆఫ్టర్ దట్. సో అప్పుడు ఐ టుక్ సమ్ ఫిఫ్త్ సిక్స్త్లో ఐ టుక్ సమ్ ఫ్రెంచ్ క్లాసెస్. థర్డ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ తమిళ్, థర్డ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. వీళ్ళకి పీరియడ్లు అంటే స్కూల్లో పీరియడ్స్ తక్కువ అయిపోయి వాళ్ళు ఇంకో పీరియడ్ ఎక్కువ యాడ్ చేయాలని మమ్మల్ని స్కూల్లో ఇంకో అరగంట ఉంచాలని పెట్టారనమాట. అప్పుడు ఫోర్స్ఫుల్గా యూస్ టు గో అండ్ సిట్ ఇన్ దట్ ఫ్రెంచ్ క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ అన్ని చెడ్డ మాటలన్నీ నేర్చుకున్నాం ఫ్రెంచ్లో. అంటే ఎవరికి అర్థం కాదు ఆ చెడ్డ మాటలన్నీ నేర్చుకున్నాను అని అడిగేవాళ్ళు మిస్లని అప్పుడే ఫిఫ్త్ సిక్స్త్లో. సో అప్పుడేదో, సో అప్పుడు అందుకే ఎవరు అడిగినా ఫ్రెంచ్ కొంచెం తెలుసు అని చెప్తాం. జనరలీ మీరు టెక్స్టింగ్ కూడా ఫ్రెంచ్లో చేస్తారంతే కదా? అది లేదండి, ఊరికి మీరుతో మీరు వేరే లేదు. ఆల్రైట్, సో సిన్స్ యూఆర్ టాకింగ్ అని, వాట్ ఈస్ ద గాలి దట్ యూ యూస్ మోస్ట్? స్మాల్, ఒక మంచి తిట్టు జనరల్ లైక్ అ డాంకీ సంథింగ్ దట్ యూ యూస్ ఆఫెన్. వన్ వర్డ్ దట్ యూస్ ఆఫెన్? కొడుక. చెత్తన కొడుక. ఓకే, ఎన్ యూ? అంటే మేము చంకేష్, చెత్తేష్ అలా పిలుస్తాం అన్నమాట. చెత్తేష్ అన్నిటిగా ఏ షార్ట్ చేసేసి వెనకాల అలా ఎలా పిలుస్తాం అనమాట. అంటే ఇన్ మై స్టాఫ్ ఐ టాక్ లైక్ దమ్, టాక్ టు లైక్ ఇడియటేష్ అలా అన్ని. ఐ విల్ యాడ్ దట్ ఏష్ ఫర్ దమ్. వండర్ఫుల్. అండ్ మేఘా, జస్ట్ ఇడియట్. ఓకే, సో బిఫోర్ మీటింగ్ తమన్, మీకు ఒక హెడ్లో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఎనీబడి హూ ఇస్ రెప్యూటెడ్ విన్ యూర్ ఫస్ట్ మీటింగ్ యూ హ్యావ్ అన్ ఇమేజ్. వాట్ వాస్ యర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్టర్ సీయింగ్ తమన్? డిడ్ ఇట్ మ్యాచ్ వాట్ యూ యాక్చువల్లీ థాట్? No, I told, no, I thought it's going to be like very quiet. See, when I meet all these bigger people in the industry, I'm always going to be like, okay, then, you know, they're not going to be nice, they might be mean. I'll always think, okay, like, you know. But then when I met him, he was like so much of fun. I'm like, okay, like, to what I thought, he was complete contrast. Meeru? Ante, Mari. But I make them more happy. So I don't restrict myself, okay, I am in any music trailer. I don't feel it. I feel like Chalmon Ranga is my first film. I never see my success. That is not, it's not useful for you. I ఎప్పుడో అవార్డ్స్ చూసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఆ సినిమా 100 డేస్ ఆడిందా, ఓకే వెళ్ళిపోయాను, ఏదో ఆడింది వెళ్ళిపోదాం అంతే తప్ప ఐ విల్ నాట్ టేక్ ఇట్ టు ది హెడ్. Alright. So, చల్మోహన్ రంగలో వాట్ ఈస్ ద మోస్ట్ డిఫరెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మూవీస్? ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి చల్మోహన్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కెమెరాస్, డిఫరెంట్ మ్యూజిక్. What do I say? I answered perfectly for years ago. It's a totally different, fresh story. It was written with fresh Reynolds pen. Please, come on. What is this? I mean, what is a little different? That there should be something a little different from any other story. So, are they Indian? Yeah, that's what. The story is totally different. You can't, you'll expect the unexpected.
You'll go, you'll think after this scene will come, it will not come. Climax will come first, then intro will come. No, Chalma Nanga, what's different in films? It's all like an emotions, it's a love emotion film. But very well balanced by Chaitu. Yeah. Who do you think an asset to the film? Asset? Generally, lead stars, Nitin and Megha. Well, they have a very good, they share a very good chemistry. And properly supported by Victor Gangar, Pawan Kalyangar, and lots of Sudha. The entire cast. Okay, one word for the people who want to watch Chal Mohan Ranga. It'll be like this fun, the same how the interview went. So watch Chal Mohan Ranga on big screens. Yeah, it's actually very funny. You'll feel good after you watch the movie.